प्रकृति वल्लो प्रपंचम की मी अंदर की स्वागत नमस्ते नेनु श्रीवनिता मैथिली इकड़ चूडंडी मा इंट्लो चीमलन्नी कूडा वाट कोसम आहारानी सेकरिंचुकुंटुन्नायी सो अवी ओक्कोक्कटी ओक्कोक्क गिंजन तीसुकेल्तुन्नायी एंटो आ गिंजलु मीरे चूडंडी सो इक्कडेंटंटे मेमु అండుకూరలు పండించాం కదా సో అండుకూరలు అది ఇక్కడ ఇవన్నీ బస్తాలు ఉన్నాయండి సో ఈ బస్తాల్లో నుండి ఏంటంటే చీమలు పాపం వాటి కోసం ఒక్కొక్క గింజని ఇలా తీసుకెళ్తున్నాయి వాటి ఆహారం అవి మోసుకొని వెళ్తున్నాయి చూడండి అన్ని చీమలు ఒక్కొక్క చీమ ఒక్కొక్క అండుకూరని మోసుకొని వెళ్తున్నాయి सो इला ये लाइन एक्कड़ वरकू उंदी इवन्नी चीमले अंडुकोरल वित्तनालु तीसुकेल्तुन्नायि चूडंडि ఒక్కొక్క చీమ ఒక్కొక్క అండుకొర్ర గింజని ఎత్తుకొని వెళ్తున్నాయి సో మనము చీమలు పడతాయి ఆహారానికని మనము అసలు ఇదైపోతా ఉంటాము కానీ ఎక్కడైతే ఎక్కువగా వాటికి అంటే వేటికి ఎక్కువ చీమలు పడతాయి అంటే ఇందులో ఎక్కువ మంచి ఆహారం అంటే మంచి విటమిన్ ఫుడ్ అనండి ప్రోటీన్ ఫుడ్ అనండి ఇందులో అయితే ఎక్కువగా మనకి శక్తినిచ్చే నిచ్చే మంచి ఫుడ్ ఏది ఉంటదో వాటికే చీమలు అనేవి పడతాయి చూడండి అండుకొరలని ఇలా తీసుకెళ్తున్నాయి అంటే నిజానికి ధాన్యం అంతా కూడా పక్షుల భోజనం అండి అంటే అండుకొరలైనా పప్పు ధాన్యాలైనా వరి ధాన్యం ఇవన్నీ కూడా మొత్తం పక్షుల భోజనాలే కానీ చూడండి చీమలు కూడా ఎలా తీసుకెళ్తున్నాయో పొం చాలా కష్టపడి కష్టపడి చీమల వీట్ ఆహారాన నెత్తుకొని వెళ్తున్నాయి సో ఇదే అండ్ వీడియో సో ఇంతే సో చీమల్ని కూడా చంపొద్దు ఇవి కూడా ప్రకృతిని బ్యాలెన్స్ చేయడంలో ఎప్పుడు నిరంతర శ్రమ పడుతూనే ఉంటాయి వాటి పనిని సో చీమల్ని చూసి నిరంతర శ్రమ అనేది మనం ఈ మంచి విషయాన్ని చీమల నుండి మనం నేర్చుకోవచ్చు అంటే నిరంతరం అవి ఎప్పుడు శ్రమిస్తూనే ఉంటాయి వాటి ఆహారం కోసం అది కలెక్ట్ చేస్తూనే ఉంటాయి ఇంకొకటి వచ్చేసి చీమల్లో కూడా యూనిటీ అనేది ఉంటుంది ఐకమత్యత సో యూనిటీ ఈజ్ ద స్ట్రెంగ్త్ అని అంటే ఐకమత్యమే మహాబలం అనే ఏదైతే విషయం ఉందో అది చీమల్ని చూసి మనం నేర్చుకోవచ్చు సో ఇలా ప్రతి ఒక్క జీవి నుండి మనం ప్రకృతిలో ఒక్కొక్క గొప్ప విషయాన్ని నేర్చుకోవచ్చండి సో అప్పుడప్పుడు చీమలకి అంటే మేము బెల్లం సెపరేట్గా పెడతాము అవి తినడం కోసం కానీ ఇక్కడ అండుకొరలని అవి తీసుకెళ్ళిపోతున్నాయి కాబట్టి లైట్ అన్నమాట అంటే ఇలా రోజు ఏం రావు అప్పుడప్పుడు ఇలా కనిపిస్తూ ఉంటాయండి సో ఇదండి ఈరోజు మన చీమల వీడియో సో నెక్స్ట్ ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు మీ అందరికీ ధన్యవాదాలు